అంటే నమ్మించి మోసం చేస్తారు ఆయన ప్రధాన ఆదాన మాది జై కిసాన్ మీది నాయ్ కిసాన్ అంట ఇక ఈ కాక ముచ్చుతు కాక కర్ర కాల్చి వాత పెట్టాలి లేకపోతే అంటే ఇబ్బంది అవుతుంది ఆ కర్ర కర్ర కాల్చి వాత పెట్టకపోతే ఈ కాక రెచ్చిపోతాడు ఇవాళ రెచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని అది దేశాన్ని కూడా అమ్మేస్తాడు ఇక ఈ ఒక్కసారి గెలిచిందంటే దేశం నేనే ప్రధానమంత్రి మొత్తుకుంటాడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రజలకే న్యాయం చేయాలని కేటీఆర్ ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కేటీఆర్ ఇవాళ పీటర్ పిట్టగా ఉన్నటువంటి కేటీఆర్ ఇలా ఉత్తమ ముచ్చాలు చెప్తాడు ఈ రాష్ట్రంలో ప్రజలు నేను ఒప్పుకోవట్లేదు ఈ రాష్ట్రంలో ఇలా నీకు బొంద పెట్టాలని సిద్ధంగా ఉన్నారు ఇవాళ నువ్వు ముచ్చాలు చెప్తున్నావు కేటీఆర్ ఇలా మీరు చేసేటువంటి పరిస్థితి దత్తబంధు ఎవరికి ఇస్తావు ఇలా దద్ద బంధు ఎవరికి ఇవ్వాలి నీ దగ్గరకు వచ్చి బదిలీ చేసి నీ గురించి గొప్ప చెప్తిస్తారా ఇవాళ ప్రజలు ఇలా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు మిమ్మల్లా చెప్పులతో కొట్టడం కూడా సిద్ధంగా ఉన్నారు ఇలా రాష్ట్రంలో తిరిగేటువంటి నాయకులు ఇలా మీరు సొంత నియకులు తిరగలేని పరిస్థితులు ఇలా ప్రజలు ఇయల పోలీసు కబంధ హస్తాలతో పోలీసు నిర్బంధంలో ఇవాళ మీరు పర్యటన చేసే పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా ఉన్న చూడు ఇవాళ ఇవాళ పోలీసుల కబంధ హస్తాల్లో పోలీసుల నిఘా నీడలో ఇలా మీరు పర్యటన చేసేట పరిస్థితిని తెలంగాణలో ఏ విధంగా వ్యతిరేకతుందో ఇలా చూడండి ఇక ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఘోరంగా ఉంటుంది ఇప్పటికైనా మారండి ఇక ఇప్పటికైనా మారి మనిషిలాగా బతకండి అయ్యకి కాళేశ్వరం కొడుకు టీఎస్పీఎస్సి కూతురికి సింగరేణి ఫ్యామిలీ ఏటీఎం ఇక చూడు అయ్యకి కాళేశ్వరం ప్రాజెక్టు కొడుకు టీఎస్పీఎస్సి కూతురికి సింగరేణి ఈ నిజమే ఎవరు చెప్తున్నారు రేవంత్ అనే చెప్తున్నాడు ఫ్యామిలీ ఏటీఎం రాజకీయ పునరావసంగా టీఎస్పీఎస్ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలి రద్దు చేయాలి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది గద్ద దించాల్సిన కాంగ్రెస్ వస్తే జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు పద్నాలుగున సడక్ బంధువులు పాల్గొనడం టీపీసీ చీఫ్ రేవంత్ టీఎస్పీఎస్సీ ఒక పరీక్ష సక్రమంగా నిర్వహించలేదు తెలంగాణ జనశాంతి పార్టీ చీఫ్ కోహన్ రామ్ పేపర్ లీక్ అయ్యి కారకులు కేటీఆర్ కే కేసీఆర్ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కాశీరెడ్డి రాజీనామా నార్గల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలసింగ్ కూడా కాంగ్రెస్ వెల్లడి రేవంత్ తో భేటీ ఇంకోటి ఎట్లుందో అందరూ కూడా కాంగ్రెస్కి మంత్రి వాళ్ళు వస్తున్నాయి కానీ కాంగ్రెస్లో కులపిచ్చి ఉంటే మన కష్టమవుతుంది కాంగ్రెస్లో కులపిచ్చి ఉంటే చాలా కష్టం ఉంటుంది అభ్యర్థులు నేర చరిత్రను పత్రికలో ప్రకటించాలి ఎన్నికలు వారికి తప్పనిసరి అభ్యర్థులు ఎందుకు ఎంచుకున్నది పార్టీలు వివరించాలి సిఈ సిఈసి రాజీవ్ కుమార్ కూడా చెప్తున్నాడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన నేర చరిత్ర వివిధ పత్రికల్లో పేపర్ పేపర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలని చెప్తున్నారు ప్రకటించకపోతే ఇబ్బంది అవుతాను కూడా అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం టీడీపీని ఎవరు అంతం చేయలేరు పాదయాత్రగా జమలపురం వెంకటేశ్వర స్వామి వ్యాలయం జరుగుతున్న టీడీపీ శ్రేణులు పాపం టీడీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మోడీ ఈ మోడీ కాలనీ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి దుబ్బాక ఓటర్లకు చీరలు కొడుకులు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునాథ్ల కానుకలు నిజవర్గం అంతా పంచాలని ప్రణాళిక చూడు ఏ విధంగా ఇబ్బందిలో పంచిపెడుతున్నారు కాకలు ఎందుకే బాగా మీరు మంచి పనులు వేస్తే వాళ్ళు ఓటేరా ఎంత జనం వీళ్ళు ఇచ్చే గొడుగులకు వీళ్ళు ఇచ్చే చీరలకు మరి అమ్ముడు పోతామా మీరు చీరలు కట్టుకోవట్లేదా మీరు గొడుగులు పెట్టుకోవట్లేదా వీళ్ళు ఇచ్చే చీరలకు వీళ్ళు పెట్టుకునే చీరలకే మీరు అమ్ముడు పోతారా ఇప్పటికైనా ఓటు చైతన్యం జరగాలి ఓటు చైతన్యం ఇలా వీళ్ళు బెంజి కార్లు ఈయనకి ఎన్ని కార్లు తెలుసా రఘునందన్ రావుకు ఎన్ని కార్లు ఎన్ని కోట్ల రూపాయలు విలువైన కార్లు తెలుసా ఇలా మీరు మరి ఓటర్లు మీరు ఓటేసి ఆయనకు అన్ని కార్ల రూపాయలు అంత విలాసమైన జీవితం గడుపుతున్నాడు మరి మీరు ఒక్కరోజైనా అలాంటి కారు కొనుక్కోవాలని లేదా మీకు ఒక్కరోజైనా అలాంటి కార్లో పోవాలని లేదా ఓటు వేసుకుంటూనే ఉంటారా చీరలకు గొడుగులకే అమ్ముడుపోయి ఉంటారా ఇక మీ ఇష్టం ఇక దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్ని కల పండుగ ముందే మొదలైంది నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఓటర్లకు తొలి పెడతా తాయిలాలు పంపిణీ అయి షూర్ అయింది ఇప్పటికే ఒక జాతీయ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులకు కారు నెల జీతంగా రూపాయలు యాభై వేలు అందిస్తుంది అలిగిన సర్పంచ్లకు కారు ఇచ్చింది ప్రస్తుతం దుబ్బాక నియోజకంలో బిజె పద్దంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మోసం జరుగుతున్న వార్తను కూడా మనం చూస్తున్నాం చూడు మోడీ కాక సభలో జనం ఎక్కడున్నారు జనం ఆకలిబడ్డరు కుర్చీలు కుర్చీలు ఎక్కడెక్కడ కుర్చీలు ఉంటే ఆకలికి జనం ఎక్కువ ఉండాలని నిలబడరు ఇక చూడు ఎట్లున్నారు జనం ఒక ఇది అందుకోసం మోడీ కూడా అవుట్ అయిపోతున్నారు అందరూ అవుట్ అయిపోతున్నారు కలెక్షన్ కరప్షన్ అయిన చెప్తున్నారు కలెక్షన్ కరప్షన్ అప్పుడు నేను అరెస్ట్ చేయొచ్చు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే ఫార్ములా మరి ఇదే ఫార్ములా అయ్యా ఇక మాట్లాడితే ఇట్లా ఓటుకునే కేసు కూడా తీసుకోరు తెరపైకి మళ్ళీ ఓటుకునేటి కేసు కొత్త కొత్త నాటకం ప్రశ్నిస్తే ఇతను ఉంటారడు అందుకోసం ఎవరు కూడా భయపడదు భయపడితే ఇం ఉంటుంది భయపడ